కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు సెప్ పోలీస్ స్టేషన్ సిఐ భార్గవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లా నందవరం మండలం కనకమిడి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో గల దస్తగిరయ్య దర్గా వద్ద అక్రమ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి అక్రమ మద్యం అమ్ముతున్న వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 6 బాక్సుల కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అలాగే ముద్దాయిని రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ భార్గవరెడ్డి మీడియాకు తెలిపారు. ఈ అక్రమ మద్యం విలువ మార్కెట్లో విలువ దాదాపు 37,000 రూపాయలు ఉంటుందని సెబ్ భార్గవరెడ్డి మీడియాకు తెలిపారు. మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి కనకవీడు గ్రామం వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి 6 బాక్సుల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్, 90 ml పరిమాణం కలిగినటువంటివి. మొత్తం 576 ప్యాకెట్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 37,000 దాకా ఉంటుంది. ప్రజలకందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే, ఇట్లా అక్రమ మద్యం గురించి ఎక్కడైనా కానీ దాచి ఉంచినా కానీ లేదంటే తరలింపు జరుగుతూ ఉన్నా కానీ మాకు సమాచారం ఇచ్చినచో వారిని మీద కఠిన చర్యలు తీసుకొని సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవరెడ్డి, సెబ్సీఏ ఎమ్మిగనూర్. నా మొబైల్ నంబర్ 9440